Roju Pandage. Actually, last year Tarvata ఏదన్నా ఒక మంచి సినిమా చేయాలి అనే దీంట్లో ఒక రకరకాల కథలు అనుకుంటూ కొంచెం టైం తీసుకున్న ఒక మంచి కథతో చేయాలని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్లీ ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే అందరూ ఈ సోషల్ మీడియాలో యాక్చువల్గా ఓ పోస్టర్ పెట్టినా అంటే గ్రూప్గా జనం ఉన్న వేరే సినిమాలతో కంపేర్ చేసేయడం, మళ్ళీ ఈ సినిమా ఆ సినిమా లాగానే ఉంటుందని వీళ్ళకి నచ్చిన స్క్రిప్టులు రాసేసుకుంటూ ఉంటారు. మామూలుగా తాత మనవడు ఇది అనేసరికి వాళ్ళు వేరే వేరేలాగా రెండు రోజులు కలపడానికి వస్తాడు, లేకపోతే కనుక తాత కోసం తండ్రికి తెలియకుండా ఈ ఇక్కడ తాత దగ్గర ఉండి దాని తర్వాత తండ్రి ఎక్కడున్నాడని తెలుసుకుని మనవడి కింద ఇలాంటి ఒక రకరకాల కథలు అనుకోవటం, నలుగురు కనపడ్డారంటే ఇది ఆ సినిమానే రా బాబు, ఇద్దరిని కలుపుతూ ఉంటాడు ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీని, దాని తర్వాత అందరూ చల్లగా ఉండాలని ఈ టైప్ చెప్తూ ఉంటాడని ఇట్లా రకరకాలుగా వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్లన్నీ రాసుకుంటున్నారు. కానీ బట్ అలాంటి కథ కాదు ఇది. ఎందుకంటే నేనైతే ఫ్రాంక్గా యాక్చువల్గా ఇలాంటి స్క్రిప్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు. ఎందుకంటే ఒక చాలా మంచి విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడం జరిగింది. అంటే మనం పుట్టినప్పుడు ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక వ్యక్తి పుట్టగానే, అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అన్నప్పుడు కూడా సంతోషంగా తనకి బెస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వటం అనేది కూడా ఒక తెలియని ఒక బాధ్యత అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాం ఈ సినిమాలో. నెక్స్ట్ అట్లాగే ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ఒక కొడుకు అంటే అంటే ఒక కొడుకు ఎదిగిన తర్వాత యాక్చువల్గా అతనికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రేమను షిఫ్ట్ చేసేస్తూ వెళ్తున్నాడు. బట్ యాక్చువల్గా తండ్రిని మర్చిపోతున్నాడు ఇండైరెక్ట్గా. అంటే తండ్రికి ఇచ్చే వాల్యూని కూడా తండ్రి మీద పంచాల్సిన ప్రేమ కూడా కొడుకు మీదకి షిఫ్ట్ చేస్తున్నాడు. అలాంటి తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఒక మంచి ఎంటర్టైన్ చేస్తూ డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా హార్ట్ టచింగ్గా ఉండబోతుంది ఈ సినిమా. నేను చేసిన నిజంగా కొన్ని సీన్లు ఎడిట్ చేసేటప్పుడు కూడా మాకు తెలియకుండానే యాక్చువల్గా సత్యరాజ్ గారు చేసిన యాక్టింగ్కి నిజంగా మాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంతే ఎంత యాక్టింగ్ ఇదంతా మాకు తెలుసు అయినా సరే అంటే అంత మెస్మరైజ్ చేశారు. మీరు డెఫినెట్గా ఈ సినిమా చూసినప్పుడు అయితే డెఫినెట్గా అలా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్ అంటే అందరి గురించి ఇంకా మాట్లాడడానికి ఎర్లీ అవ్వచ్చు, బట్ యాక్చువల్గా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఈ కథ యాక్సెప్ట్ చేసిన మా తేజు కానీ అట్లాగే రాసి కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ అందించాలని అందరూ ముందుకు వచ్చారు. దీనికి ముందుకు వచ్చిన నా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ బన్నీవాసు, వంశీ, విక్కీ, అట్లా మెయిన్ మా మూలస్తంభం మెయిన్ అరవింద్ గారు. అరవింద్ గారికి ఫస్ట్ చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా కథ చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ తీసుకున్నావు, డెఫినెట్గా వర్క్ చేద్దామని అట్లా ప్రతి ఒక్కళ్ళకి నచ్చి ప్రేమించి చేసిన సినిమా ఈ సినిమా. ఎందుకంటే నేను బలబల మాదాడే స్క్రిప్ట్ ఫస్ట్ చిరంజీవి గారికి చెప్పాను. చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట, బాగుంది మంచి కథ చేసావు ఇది అన్నారు. అట్లాగే ఈ సినిమా మళ్ళీ తర్వాత చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఒకసారి వినమన్నాను, ఆయన విన్నారు, 3 అవర్స్ ఇది ఇచ్చి. బట్ ఆయన నిజంగా చాలా హెల్దీగా చేసే స్క్రిప్ట్ అని అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో డెఫినెట్గా ఈరోజు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని నిజంగా రిలీజ్కి 20th December రిలీజ్ చేసుకోబోతున్నాం. దీనికి మంచి మ్యూజిక్ అందిస్తూ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్స్, దీనికి మా జై గాని కెమెరామెన్ కానీ అట్లాగే సత్యరాజ్ కానీ, రావు రమేష్ గారు కానీ, ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు, నేను ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైము. బట్ అందరూ కోఆపరేట్ చేసి టైంకి వచ్చి చాలా బాగా చేశారు. దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే నా డైరెక్షన్ టీము చాలా కష్టపడ్డారు. ఎందుకనంటే నాకు నిజంగా ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటూ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. అట్లాగే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ఇంకా కమింగ్ ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా అన్ని వర్గాలని
అలరించేలా ఉంటాయి సాంగ్స్. ఏదో కావాలని ఫీల్ గుడ్ ఫోర్స్డ్గా చెప్తున్నట్టు ఎక్కడ ఉండదు సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, దట్టు మ్యూజిక్ కానీ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ప్రతి సాంగ్, ఇంకా మూడు సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక సాంగ్ సీతారాం శాస్త్రి గారు రాశారు, నిజంగా ఆ పాట ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో గుర్తుండిపోయే పాట అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సాంగ్ రాయించుకోవడం జరిగింది. ఆ సాంగ్ తర్వాత లాంచ్ చేద్దామని పెట్టుకున్నాం. అట్లాగే దీన్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.